ఏదో ప్రమాదం తప్పింది కాబట్టి మనం ఇలా నవ్వుకోగలుగుతున్నాం గానీ లేదంటే నీ పరిస్థితి ఏంటి సావిత్రి? వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చూస్తుంటే భయమేస్తుంది. నా బిడ్డకేమవుతుంది? పండంటి బిడ్డ కడుపులో హాయిగా ఉన్నాడు. అర్థమైంది. దాంతో తాగించమన్న మందు నువ్వు తాగావన్నమాట. నేను తాగానా? 20 సార్లు పోయినా అర్థం కాలేదా? ఏ పని సరిగ్గా చెయ్యవు, చించుతాను ఆరేస్తాను అని కబుర్లు మాత్రం చెప్తావు. ఆఫ్టర్ ఆల్ దాంతో మందు తాగించలేకపోయావు. నీలాంటి దాన్ని నమ్ముకొని నేనేం చేయాలి? ఇంటికొచ్చేసరికి గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంటుంది అనుకున్నాను, కానీ ఇలా. అయినా ప్రతిదానికి నీకు అంత కోపం ఎందుకు ఊర్పులా? అసలే ఒట్టు మనిషి కాదు. నువ్వు అలా అరుస్తూ ఉంటే కడుపులో పెట్టి జడుచుకుని వాటికి జ్వరం వస్తుంది. నాకు తెలుసులే. గర్భవతి అన్నాక ఈ మార్పులు సహజం కదా? ఏంటో బావా, బాబప్పుడే కడుపులో తంతున్నాడు. దీని వాలకం చూస్తుంటే 9 నెలల వరకు కూడా ఆగేలా లేదుగా. ఏంటో, అంతా మాయగా ఉంది. ఏం జరిగిందో తెలిసేలోపే నెల తప్పాను అంది డాక్టర్. ఈలోపే పొట్టు ముందుకొచ్చేసింది. బాబు పుట్టడానికి ఎక్కువ రోజులు ఆగేలా లేడు బావా. అవును ఊర్మిళ, నిన్నగాక మొన్న గర్భవతిని అని తెలిసిన నాలోనే ఇంత మార్పు వచ్చింది. ఎప్పుడో నెల తప్పిన నీ పొట్టేంటి? అంగుళం కూడా పెరగలేదు.
ఈ అనుమానం తమ్ముడికి గాని నాకు గాని రాలేదేంటి? ఎన్ని రోజులైనా నీలో మార్పు లేదు అంటే బిడ్డ బాగా బలహీనంగా ఉన్నాడేమో. నిజమే సావిత్రి, ఒకసారి తమ్ముడితో చెప్పి డాక్టర్ చూపించమని చెప్పరాదు? లేని పని అనుమానాలతో సత్యబుర్ర పాడు చేయకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట తీరు ఉంటుంది. నా పోస్ట్ రాడికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేద్దామా సావిత్రి? తప్పదు కదా బావా. దీని మొహం ఏంది ఎలా ఉంది? రాత్రి కోపం దిగలేదా? తెల్లారి కొత్త కోపం అయింది. ఏమా మళ్ళీ ఏమైంది? ఏదో అయ్యుంటుందని అంత నమ్మకమా? నువ్వు అలా గోళ్లు కొరుక్కుంటూ బయట కొంగు నలుపుకుంటూ తిరిగేది ఏదైనా జరిగినప్పుడే కదా. ఈ తెలివితేటలు చూపించాల్సిన చోట చూపించడం మాత్రం చేత కాదు. అది చేద్దాం ఇది చేద్దామని మనం అనుకుంటూనే ఉన్నాం. ఏమీ చేయలేని స్థాయికి ఆ సావిత్రి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందా? ఈసారి నిన్ను వదిలేసి వాళ్ళు గారి టూర్ పోతున్నారా ఏంటి? గొంతు పిసుకుతా. అసలు టెన్షన్ తో చేస్తుంటే నీకు జోక్గా ఉందా? ఏమైందమ్మా అంత టెన్షన్? ఇంకేం కావాలి? దాన్ని చూసావా? చూడలేదు. ఏ అప్పుడే దాని ప్రెగ్నెన్సీ బయటకు తెలుస్తుంది. ఏంటి పొట్ట తెలుస్తుందా అప్పుడే? అమ్మో అమ్మో, అది మామూలు ఆడది కాదమ్మా. ఏమీ లేదు ఏమీ లేదు అంటూనే కడుపని బాంబు పేల్చింది. అప్పుడే అది బయటికి కనిపిస్తుందంటే ఈ సావిత్రి 5వ నెలకే బిడ్డని కని సచ్చ చేతిలో పెట్టేలాగుందమ్మా. ఇప్పుడు సమస్య దాందో దాని బిడ్డదో కాదు, నా కడుపే నాకు సమస్య అయ్యేలా ఉంది. లేని కడుపు ఎలా సమస్య అవుతుందమ్మా? లేదని మనకి తెలుసు, ఉందని అందరికి చెప్పాం కదా. అదేగా ఈ నాటకాన్ని కీలకమైన మలుపు తిప్పింది. సమయానికి సత్య ఉండుంటే కథ ఇంకొక మలుపు తిరిగేది. అవునా? ఎలా ఎలా ఏంటి? 4 రోజులకే నా కడుపు తెలుస్తుంది, 4 నెలలైనా నీలో తేడా లేదేంటి అంది. వామ్మో, మంచి వెలుగు పెట్టిందిగా. అందుకేగా ఇంత టెన్షన్ పడేది. అదే మాట సత్యముందనుంటే ఇంకేమైనా ఉందా? లేని పోని అనుమానాలన్నీ వచ్చేవి. సత్యకి రాకపోయినా వీళ్ళకొచ్చిందిగా, అంత సులభంగా వదులుతారంటావా? వాళ్ళంటే అమాయకులు కాబట్టి ఏదో మాటలతో మేనేజ్ చేయగలిగాను. ఇదే అనుమానం రేపు సత్యకి రాదనే ఉంది. అలాంటి ప్రమాదం ఎదురు పడకముందే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు? నా ప్లాన్ నాకుంది. అర్జెంటుగా సత్యని టూర్కి తీసుకెళ్ళిపోవాలి. ఉమా, ఒకసారి నా క్యాబిన్లోకి రా. మే కమిన్ మేడం. రమ్మని ఫోన్లోనే చెప్పాను కదా, మళ్ళీ ఫార్మాలిటీస్ ఏంటి? ఏంటి మేడం, సీరియస్గా ఉన్నారు? సీరియస్ కాదు, టెన్షన్. దేని గురించి? ఇంకా దేని గురించి? నా పెళ్లి గురించి. అది అయిపోతుంది మేడం. అవుతుందని నాకు తెలుసు. అవ్వాలి అంటే మనం చేయాల్సిన పనులు మనం చేయాలిగా. నేను చెప్పింది ఏం చేసా? ఏం చెప్పారు మేడం? ఏం చెప్పానో కూడా గుర్తులేదన్నమాట. సత్యని ఆఫీస్ టూర్కి పంపించే ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా. అదా, మీరు చెప్పడం నేను చేయకపోవడమా? సత్యకి ఆల్రెడీ చెప్పాను మేడం. చెప్పావా? ఏమన్నాడు? ఆఫీస్ వర్క్ అంటే సత్య ఎప్పుడైనా కాదంటాడా? అలాగే అన్నాడు. గుడ్. మన ప్లాన్లో
ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినట్లే. ఇక మిగిలింది నేను వెళ్ళటం, అక్కడి మా పెళ్లికి ప్లాన్ చేయటం. అది మీరు ఎలాగో చేస్తారు కదా మేడం. నా ప్లాన్ నాకుంది, కానీ ముందు సత్య వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. సరే మేడం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, సత్య వెళ్లే వరకు తను మాత్రమే టూర్కి వెళ్తున్నట్లుండాలి. నేను కూడా అక్కడికి వెళ్తాను అన్న విషయం నేను అక్కడికి వెళ్లే వరకు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? చెప్పడం నా బాధ్యత కదా. ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు. ఫెయిల్ చేయడానికి ఈసారి ఎవ్వరు ఉండరు కదా. సత్య, నేను మాత్రమే ఉంటాం. సింగిల్ సింగిల్ గా వెళ్తాం, జంటగా వస్తాం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి డ్రామా ఎలా ప్లాన్ చేస్తానో చూడు. సావిత్రి, సావిత్రి. వస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? లగేజ్ సర్దుతున్నాను, ఎక్కడికానా? ఆఫీస్ పని మీద అర్జెంటుగా ముంబై వెళ్తున్నాం. సత్య బ్యాగ్ కూడా త్వరగా సర్ది. ఏంటమ్మా ఊర్మిళ ముంబై అంటున్నావు? సత్య, నేను ముంబై వెళ్తున్నా. అవునా? నేను ఎప్పుడు చూడలేదమ్మా. నేను రానా? వెళ్ళేది ఆఫీస్ పని మీద. మా మధ్య నువ్వెందుకు? తీసుకెళ్ళు ఊర్మిళ, తోడుగా ఉంటుంది. ఏం అవసరం లేదు సత్య, నేను 4 రోజులు ప్రశాంతంగా ఉండొస్తాం. ముంబైలో బీచ్కి దగ్గరే మా హోటల్. బయట ఆహ్లాదంగా ఉంటుంది, గదిలో ఇంకా బాగుంటుంది. ఆఫీస్ పని మీద వెళ్తున్నామని చెప్పి హోటల్ గురించి చెప్తున్నావేంటి? సత్య అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటాడో చెప్తున్నాను. అమ్మా ఊర్మిళ, డాక్టర్ గారు కూడా నన్ను ఎక్కడైనా ప్రశాంతంగా ఉండిరమ్మన్నారమ్మా. నీతో కాకపోయినా ఏదో ఒక హోటల్లో పడేరాదు? 4 రోజులు ప్రశాంతంగా ఉండొస్తా? అలాంటి చోటికి నువ్వే కాదు పిన్ని, ఎవ్వరూ రాకూడదు. అప్పుడే అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ 4 రోజులు నిన్నిక్కడ నీ అల్లుడు జాగ్రత్తగా చూసుకుంటాడు, అక్కడ సత్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా అలా నిలబడున్నావేంటి సావిత్రి? త్వరగా బ్యాగ్ సర్దే. బస్సు కాదు కదా, అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకొని ఎక్కేయడానికి. ఎయిర్ బస్, గంటన్నర ముందు ఎయిర్పోర్ట్ లో ఉండాలి. అప్పుడు మా బస్ ఏనాయం కదా, 5 నిమిషాలు లేట్ అయినా ఆపుతాడు. మీకులాగా పనులన్నీ మానేసి గంటన్నర ముందెళ్ళి కూర్చోవాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళి సర్దు సావిత్రి. సత్య, రెడీయా? జస్ట్ 2 మినిట్స్. త్వరగా, టైం అవుతుంది. నీకెందుకు అంత తొందర? వస్తున్నాను కదా. నువ్వెక్కడికి? నేను నీతో పాటే వస్తున్నాను. అదేంటి, క్యాంప్ కి నువ్వు వస్తున్నట్టు నాతో ఎవరు చెప్పలేదే? చెప్పడానికి వాళ్లకే కాదు, నాకు తెలీదు. అదేంటి? నువ్వు వెళ్ళే మీటింగ్ అటెండ్ చేసి ఆఫీస్ ని ఒకసారి విజిట్ చేసి వస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ మీటింగ్ కి నేను కంపల్సరిగా రావాలన్నారు. అందుకే లాస్ట్ మినిట్ లో బయలుదేరక తప్పలేదు. 4 డేస్ సరదాగా మన ఇద్దరమే ఉండి రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పద పద, టైం అవుతుంది. పద సత్య.
ఏంటి సావిత్రి ఆలోచిస్తున్నా? ఆయన గురించి దాని గురించే బావా. ఆఫీస్ పని అన్నాక అలా బయటికి వెళ్ళక తప్పదు కదా సావిత్రి. అది ఆఫీస్ పని అంటుంది గాని దాని మాటల్లో ఏదో తేడా ఉంది బావా. తమ్ముడు కూడా వెళ్ళాడంటే ఆఫీస్ పని కాకపోతే ఎందుకు వెళ్తాడు? మనకు చెప్పినట్టే ఆయనకి చెప్పుంటుంది. ఇలా చెప్పే కదా, ఆ రోజు ఆయన్ని తనతో తీసుకువెళ్ళి ఈ రోజు తల్లిని చేసావంటూ నెత్తి నొక్కి కూర్చుంది. నిజమే కదా? మరి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందంటావు? 4 రోజులు క్యాంప్ అందంటే ఏదో పెద్ద ప్లానే వేసింది బావా, అందులో డౌటే లేదు. అంత భారీ ప్లాన్ ఏం వేసి ఉంటుంది? నాకు అదే అర్థం కావడం లేదు. హఠాత్తుగా క్యాంప్ అంది, నన్ను ఏడ్పించడానికి అన్నట్టు అలా ఉంటాం ఇలా ఉంటామని రెచ్చగొట్టింది. కానీ అసలు విషయం ఏదో ఉందని నా అనుమానం. అదేంటో తెలుసుకోవాలి బావా. నీ అనుమానం చూస్తుంటే నాకు అనుమానం కలుగుతుంది సావిత్రి. అందులో నిజమెంతుందో తెలుసుకోవాలంటే వాళ్ళ పాటికి వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు. ముంబై మాత్రం కాదు బావా, మన ముందు 1-4 సార్లు ముంబై ముంబై అందంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళింది ముంబై కాదు. అక్కడ కాకపోతే ఎక్కడికెళ్ళుంటారు? అదే తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? ఇద్దరు ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికెళ్లారో తెలియకుండా, ఏం ప్లాన్ చేస్తుందో తెలియకుండా ఇప్పుడు ఏం చేద్దాం సావిత్రి? ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకకపోదు బావా. హలో. ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేగా. ఎవరు? నీ కంపెనీ చైర్మన్ గొంతునే గుర్తు పట్టలేనంత బిజీగా ఉన్నావన్నమాట. మేడం, మీరా? సారీ మేడం, ఎవరి గొంతులాగా అనిపించింది? అనిపిస్తుంది అనిపిస్తుంది. నేను సత్య బయలుదేరాం. ముంబైలో రూమ్ బుక్ చేసావుగా. ముంబై ఏంటి మేడం, మీరు బుక్ చేయమంది వైజాగ్ లో కదా. ఏంటమ్మా, ఇన్ని రోజుల నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు, నా ప్లానింగ్స్ ఎలా ఉంటాయో నీకు అర్థం కాలేదా? బుక్ చేయమంది వైజాగ్ లోని, కానీ అందరికీ ఏం చెప్పాను? ముంబైలోనని. అందుకే అలా అన్నాను. ఓ, అందుకా? ఏంటబ్బా ఇలా అంటున్నారని కంగారు పడ్డాను. ఇంతకీ రూమ్ మాకు కంఫర్టబుల్ గానే పెట్టావుగా. రిసార్ట్స్ లో బుక్ చేశాను మేడం, హ్యాపీగా ఉండొచ్చు. మీ ఏకాంతానికి ఏ ఇబ్బంది ఉండదు. గుడ్ గుడ్. రిసార్ట్స్ పేరేంటన్నా? మనా రిసార్ట్స్ మేడం. ఓకే ఓకే. ఆ మేడం, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మిగిలిన ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి అక్కడ మీకు మేనేజర్ని ఏర్పాటు చేశాను. మిగిలిన ఏర్పాట్లు చూసుకోవడానికా? అదే మేడం, పెళ్ళేర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. అటు సత్యని కవర్ చేస్తూ ఇటు మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలంటే మీకు కుదరదు కదా, అందుకే అతన్ని అరేంజ్ చేశాను. ఆల్ ది బెస్ట్ మేడం, ఉంటాను. సావిత్రి, సావిత్రి, ఏమైంది సావిత్రి? నా అనుమానమే నిజమైంది బావా. అది చాలా పెద్ద ప్లాన్ వేసింది. మన చూపు ముంబై వైపు మళ్లించి వైజాగ్ లో కథ నడిపించాలనుకుంటుంది. ఏం ప్లాన్ చేసింది సావిత్రి? మన మధ్య దాని ఆటలు సాగడం లేదని క్యాంప్ పేరుతో దూరంగా తీసుకెళ్లి అక్కడే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది.
అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం సావిత్రి? వాళ్ళు అక్కడుంటే మనం ఇక్కడుండి ఏం చేస్తాం బావా? చలో వైజాగ్. మన పెళ్లి జరుగుతుందో లేదో కానీ నాకు సీమంతం జరిగేలా ఉంది. అదే జరిగితే నేను ప్రాణాలతో మిగిలిన సత్యం. పెళ్లి కాకుండా సీమంతం ఏంటి అని నవ్వులు పాలు కాకుండా ఉండాలి అంటే మన పెళ్లి జరగాలి.